సర్కార్ వారి పాటకి ఒకటో రోజు నుంచి మంచి టాక్ వస్తున్నా కొంచెం నెగిటివ్ టాక్ కూడా వస్తుంది. వేరే హీరో ఫ్యాన్స్ అయినా సరే కొంచెం నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేస్తూ వచ్చారు. కాకపోతే నెగిటివిటీ ఏది కూడా మహేష్ బాబు గారి రికార్డ్స్ని ఆపలేదని మళ్ళీ ప్రూవ్ అయింది. సో మహేష్ బాబు గారిది ఎక్కడైతే నెగిటివ్ టాక్ స్టార్ట్ అయిందో అక్కడే ఆల్ టైమ్ రికార్డ్ అయితే కొట్టింది. ఆ వివరాలంటే తెలుసుకునే ముందు ఎప్పటికొచ్చి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకేం లైక్ చేయకుండా టాపిక్లకి తెలిపోదాం. ఓకే, ఇక రికార్డ్ వచ్చేసరికి జరిగింది అనుకో ఓవర్సీస్లోని, అంటే మనకి ఫారెన్ కంట్రీస్ అనమాట. మనకు తెలిసింది మహేష్ బాబు గారు ఓవర్సీస్లో చాలా స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు. ఎంత అంటే మహేష్ బాబు గారు సినిమాలు కానీ హాఫ్ కలెక్షన్స్ కూడా వేరే హీరోకి కలెక్షన్స్ ఉండవని చెప్పుకోవాలి. సో అక్కడ వచ్చేసరికి మనకి ప్రీమియర్స్ నెంబర్స్ నుంచి అయితే ఆల్ టైమ్ రికార్డ్ అయితే వచ్చింది. సో మనకు టాలీవుడ్ మూవీలోనే ఎక్కువ ప్రీమియర్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా సర్కార్ వారి పాట అయితే వచ్చింది. కాకపోతే తర్వాత నుంచి కొంచెం నెగిటివ్ టాక్ వచ్చినా ఫ్యామిలీస్ వచ్చి సూపర్ హిట్ టాక్ అయితే చేశారు అక్కడ మనకి ఫారిన్ కంట్రీస్లోని. సో మనకి 1 మిలియన్ కూడా ఈ మూవీకి రావడం కష్టమే, ఈ సినిమా ఫ్లాప్ అన్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కలెక్షన్ వచ్చేసరికి 2 మిలియన్ అయితే దాటింది. ఇంకా 2.4 మిలియన్ దాటితే ఇంకా మనకి లాభాలు బాట పెడుతుంది సర్కార్ వారి పాట. సో ఇది పూర్తిగా మహేష్ బాబు గారి స్టామినా అని అయితే చెప్పుకోవాలి. సో ఇవాళ వీడియో అనమాట, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకొన్ని వీళ్ళు కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బై ఫ్రెండ్స్, లెట్ ఇంటూ తెలుగు నటే మీ యూట్యూబ్ ఛానల్. జై హింద్, బై బై.